ఆస్తి పన్ను చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నందిగామ నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రజల ఆదాయం పడిపోయి జీవనం కష్టంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆస్తి పన్ను పెంచి ప్రజలపై పన్నుల భారం మోపడం చాలా దుర్మార్గమని అన్నారు. ఇంటి పన్ను అనేక రెంట్లు పెంచడం వల్ల ఇంటి యజమానికి కాకుండా పరోక్షంగా అధికారులపై కూడా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల నుండి కూడా పెంచుతున్నారని, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యాపారి నెలకు చెత్త పన్ను అదనంగా చెల్లించాల్సి వస్తుందని, మంచినీరు డ్రైనేజీలు పెంచడానికి రంగం సిద్ధం చేశారని పేర్కొన్నారు. ప్రతి పనికి రేగటి నిర్వహణ ఖర్చు మొత్తాన్ని ప్రజల నుండి రాబట్టాలని నిర్ణయించడం బాధాకరమన్నారు. ప్రతి సంవత్సరం ఇంటి పన్నులు యూజర్ ఛార్జీలు పెంచుతున్నారని, ఇన్ని రకాల పన్నులు ప్రజలు చెల్లించే పరిస్థితిలో లేరని అన్నారు. తక్షణమే ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధించే చట్ట సవరణ G198 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ విడుదల చేసిన ఆస్తి పన్ను నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. చెత్త పన్ను పూర్తిగా నిలిపివేయాలని కోరారు. మంచినీరు డ్రైనేజ్ ఛార్జీలు పెంచే 196, 197 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కరోనా కష్టాల్లో ఉన్నందున గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైద్య పారిశుద్ధ్య సౌకర్యాలు మెరుగుపరచాలని, కరోనా బారి నుండి ప్రజలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జిల్లా సైదులు కె గోపాల్ కాసిం, ఏసోబు లాజర్, కర్రి వెంకటేశ్వరరావు, తిమ్మయ్య కోటి కార్యకర్తలు పాల్గొన్నారు. Please do subscribe BSH News for more updates and press bell icon.